नमस्ते अंडी, वेलकम टू अवर चैनल कुकिंग थ्राइव। ईरोज वीडियो नेनु मार्गशिर मासंलो वच्चिन शनिवारं अंटे धनुर्मासंलो रेंडो शनिवारं नेनु वेंकटेश्वर स्वामी की ए विधंगा पूज चेसुकुन्नाननि वीडियोनी पोस्ट चेस्तुन्नानंडी। नमो नारायणाय, नमो वेंकटेशाय। ప్రతి శనివారం నేను వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకుంటాను। మా ఇంటి దైవం కాబట్టి ఇంకా నేను ఆ రోజు పిండి దీపం వెలిగిస్తాను అన్నమాట। తప్పకుండా ఒక్క దీపం అన్న వెలిగించడానికి ట్రై చేస్తాను। శనివారం వెంకటేశ్వర స్వామికి మనము పిండి దీపారాధన అనేది చేయడం వలన మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి। మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి। మార్గశిర మాసం అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం అండి। ఇంకా ఈ నెలలో తిరుపావై కూడా చదువుతారు కదా, తిరుమలలో ఇంకా శ్రీరంగంలో ఇంకా వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ఈ నెలంతా బాగా వైభవంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి వెంకటేశ్వర స్వామికి। నేను నార్మల్గా చేసుకునే నిత్య పూజ అనేది చేసుకున్న తర్వాత మహాలక్ష్మీదేవికి షోడశోపచార పూజ అనేది చేసుకొని అష్టోత్రం చదువుకున్నాను। పసుపు కుంకుమ సమర్పించి 108 నామాలు చదువుకుంటూ అష్టోత్రం చదువుకుంటూ వెండి పువ్వులని సమర్పించాను అన్నమాట అమ్మవారికి। ఇంకా వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటే పిండి దీపారాధన వెలిగించి ఆయనకు కూడా నేను షోడశోపచార పూజ అనేది చేసుకొని ఇంకా 108 కాయిన్స్తో నేను వెంకటేశ్వర స్వామికి అర్చన అనేది చేసుకున్నాను। ఇలా శనివారం రోజు చేసుకుంటే కూడా మంచిది, 108 కాయిన్స్తో చేసుకుంటే కూడా చాలా మంచిది। ఇంకా నేను పిండి దీపారాధనని నేను వెంకటేశ్వర స్వామిగా భావించి నేను పూజ అనేది దీపారాధనకే చేసుకున్నాను అన్నమాట। వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిగల ఇష్టమైన తులసి దళాలు కూడా నేను సమర్పించాను అన్నమాట। ఇలా తర్వాత నేను గోవింద నామాలు చదువుకున్నాను। ఇలా నేను వెంకటేశ్వర స్వామి పూజ అనేది చేసుకున్నాను అన్నమాట। చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించాను। నైవేద్యాలు ప్రత్యేకంగా ఏం చేయలేదు, పాలు బెల్లం అటుకులు ఇంకా పానకం వడపప్పు ఇంకా ఇంట్లో అవైలబుల్గా ఉన్న పండ్లు అనేది సమర్పించాను అన్నమాట। ఇలా నేను శనివారం రోజు ఈ మార్గశిర మాసంలో వచ్చిన అంటే ధనుర్మాసంలో వచ్చిన రెండవ శనివారం అనేది నేను పూజ అనేది చేసుకున్నానండి। నేను చేసిన ఈ పూజ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। నమో నారాయణాయన, గోవింద గోవింద, థ్యాంక్ యూ వెరీ మచ్।